మనసులో ఇల్లు ఇల్లు ఉంటే ఇంత ఇల్లు ఉన్న భూమి పోయింది. ఇంత ఇల్లు తీసుకున్నాం, ఆ ఇల్లు ఉడకపోతుంది. ఇప్పుడు మేము ఎట్లా బతకాలి? మా బతుకు దగ్గరికి ఎట్లా చెప్పు? మేము ఎవరికి చెప్పుకోవాలి మా బతుకు? ఉన్న రక్తం మా చేసి 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 ఇప్పుడు ఏం చేస్తాం? ఇంకా చేస్తామా? ఇంకా చేతన అవుతుందమ్మా, చేతన అవుతుంది. ఇంకా చేతనైన కాడికి చేసినాం, ఇంత ఇల్లు తీసుకున్నాం, ఇన్ని లక్షలు పెట్టి, 60 లక్షలు 70 లక్షలు పెట్టి. ఆ 70 లక్షలు జరుపుతాడా? ఇప్పుడు ఎవరు జరుపుతారు చెప్పు? ఏమన్నా చేయనమ్మా. ఇంకా ఆయన పుణ్యం, అంతమందిని ఆడలను ఉసురు ఉసురు పోసుకుంటున్నాడు. ఎంతమంది పుణ్యం, ఆయన బిడ్డ కన్ను వస్తుంది, ఆయన కన్ను వస్తుంది, ఏం చేస్తాం? అంతే కదా, ఇంతమంది కాదు. మన ఆయన ఇచ్చిండా వెళ్ళి నీకు. మేము కష్టం చేసుకొని మేము కట్టుకున్నాం కదా, మేము కష్టం చేసుకొని రూపాయి రూపాయి జమ చేసి ఇవి చేసి మా పిల్లలకు ఇవి చేసి, మా పిల్లలు చిన్నగా ఉన్నారు, ఇవన్నీ మేము కట్టుకున్నాము. ఇప్పుడు మీరు ఎల్లుండ్రి ఎల్లుండ్రి అండి, ఆయన ఇచ్చిండా? ఏమన్నా మాకు ఏమైనా ఇచ్చిండా? ఇయ్యలేడు కదా. మన నీ ముఖ్యమంత్రి ఏమో నీ కుర్చీ కాపాడే నీకు వచ్చినావా నీవు? నీకు అందుకొరకే అప్పుడేమన్నాడు కేసీఆర్ మొత్తం మన తెలంగాణకు ఈ చేసిండు ఆ చేసిండు, నేను వచ్చి మంచిగా చేస్తా మంచిగా ఈ చేస్తా అని అన్నాడు. మళ్ళీ నువ్వు మంచిగా చేసేది ఏం చేస్తున్నావు? మా గరీబులకు సంపేనికే వచ్చిండు ఆయన. ఫ్రీ బస్సులు ఏమేమి చేస్తాం బేట? ఫ్రీ బస్ ఆయన బస్, ఆయననే కూర్చొని తిరగమ్మా నువ్వు. అంత ఆయనకే ఆయనకే తిరగాలి, వాడే తిరగాలి. మాకేమేమి ఒకరోజు కూడా ఎక్కలేము ఇప్పుడు దాకా ఆయన ఫ్రీ బస్, మాకు అవసరమే లేదు. మేమేం చేసినాము ఇప్పుడు? మాకెందుకు ఇచ్చిండ్రు అప్పుడు? మీరు కాంకృత పవన్ ఉన్నప్పుడే తీసుకున్నాం మేము, ఇప్పుడు కాదు. కేసీఆర్ వచ్చినాక తీసుకోలేము. అప్పటి నుంచి మళ్ళీ హరీష్ ఎందుకు చేసిండు? మాకు నల్లలు ఎందుకు ఇచ్చిండు? లైట్ బిల్లు ఎందుకు ఇచ్చిండు? అన్ని ఎందుకు ఇచ్చిండు ఆయన? కష్టం చేసి తినాలేనా? లోన్లు కట్టాలేనా? మేము ఏ రోడ్ మీద డబల్ బెడ్రూమ్ ఈయన కట్టించండి మాకు? కేసీఆర్ కట్టిండు, కేసీఆర్ కట్టిండు కదా డబల్ బెడ్రూమ్. మళ్ళీ కేసీఆర్ కట్టిండు దాంట్లో ఈయన ఈయన వచ్చి ఇచ్చిండు ఏమన్నా మాకు గవర్నమెంట్? అంటే మొన్న ఎలక్షన్స్ అప్పుడు అయితే మనమే గెలిపించినాం కదా రేవంత్ రెడ్డి. అదే గెలిపించినామనే ఖరాబ్ చేసుకున్నాము కదా. మా చెప్పులతోనే మేము కొట్టుకుంటున్నాము, మా చెప్పులతోనే తీసుకొని మేము కొట్టుకుంటున్నాము. గెలిపించినాం అనుకునే అట్లా చేసేస్తుండ ఆయన. మొత్తం ఎందుకు చేస్తుండ ఆయన? ఏమన్నా నువ్వు మంచి పనులు చేయి, మంచి పనులు చేయి, పిల్లలకు చదివి. పిల్లలు హాస్టల్లో పురుగులు అన్నం తింటుండ్రు, వాళ్ళకి మంచి చేయి. ముసలోళ్ళు పింఛను ఇస్తలేవు, నువ్వు ఏమి ఇస్తలేవు. కానీ నీ మూసిపోతుందని ఇల్లు కుళ్ళగొట్టే నీకు వచ్చినావు. ఎందుకు కుళ్ళగొడతావు నువ్వు? పెద్ద పెద్దలు అది కులగొట్టు, పెద్ద పెద్ద కుల. మేము కోటికే పోతాం అసలు. ఎన్ని ఇయర్స్ అవుతుంది? అవుతుంది ఒక 10 సంవత్సరాలు. ఎంతమంది ఉంటారు ఇంట్లో? 20 మంది ఉంటారు. ఇప్పుడు మా పిల్లలకి ఏమి హామీ ఇవ్వాలి? మేము ఏం చెప్పాలి? మేము కష్టపడ్డాం, కాయగూరలు అమ్ముకుంటాం. మేము అమ్ముకొని అమ్ముకొని ఎప్పుడు పోతాము? రాత్రి 11 గంటలకు మేము ఇంటికి పోయేది. అందుకని కష్టం చేసి మేము జమ చేసుకున్నాము. జమ చేసుకున్న పైసలతోనే కట్టుకున్నాము. నీ దగ్గర ఏమో ఒక రూపాయి అడిగే నీకు రాలే కదా. నువ్వు ఏ హామీలు ఇచ్చినావు? మాకు అవసరమే లేదు. నీ హామీలతోనే నువ్వు చేసుకో, కానీ మా దగ్గర దాకా రావద్దు. నువ్వు ఏడ ఉందో ఆడనే మేము కబ్జా చేసి కట్టలేము కదా. ఒక కబ్జా చేసి కట్టుకున్నాము, ఒక గవర్నమెంట్ ల్యాండ్లో కట్టుకున్నాము అని లేదు కదా. మేము పైసలు పెట్టుకొని కొన్న దాంట్లోనే నువ్వు కుల కొడతా అంటే ఏం ధైర్యం నీది? ఎందుకు ఎందుకు కుల కొడతావు నువ్వు? ఏం అవసరం అని కుల కొడతావు? మూసికి లోతుగా తోమి చేసుకొని కావాలంటే నీకు దమ్ము ఉంటే మూసీలకెళ్ళి చేసుకో. అట్లా మా దగ్గర తిండి తినకుండా మార్పు వస్తుంది. కేసీఆర్ వెళ్ళిపోతే లేదు మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఈ గొడవతోనే అయింది. ఈయన ఈ చేసి నిన్న ఆడ వస్తే కూడా అంత గడబడ అయితే గొల్లం వేసి నేను బయటికి వెళ్ళిన, ఆయనకి ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళలే. ఇప్పుడు మా సావుకు ఆయననే కదా గురువు. ఇప్పుడు ఏమైనా అయితే ఆయన ఇప్పుడు ఏమైనా ఇస్తాడు బాధ్యత ఇస్తాడా మాకు ఆయన? అంటే రేపు ఏమైనా అవుతాడు?
మళ్ళీ ఎవరు బాధ్యత మళ్ళీ ఆయన ఆడపిల్లలు అంతా కండది ఇది చేసుకుంటుండు కదా, మళ్ళీ ఆయనకే ఇది జరగదు కానీ చాలా ఏడాది అయిపోతాడో ఏం చేస్తాడో కానీ ఆయన అయితే ఇది అంత జాలి లేదు ఆయనకు. నిన్న ఆడబిడ్డలు పోయి పరిధిభూమాలలో ఈ చేస్తే ఖాళీ అందరికీ కళ్ళల్లో నీళ్ళు వస్తే కూడా ఆయనకు జాలి పుడతలేదు. అంతగనం కట్టిన మనిషి ఎందుకు గెలిపించినావు నువ్వు? మంచిగా చూస్తా నేను మంచిగా ఈ చేస్తా, తెలంగాణ మంచిగా ఈ చేసేస్తా, అందరు కేసీఆర్ పాడు చేసేసిండు నేను మంచిగా వచ్చి చేస్తా అని అంటే మాకు పాడు చేయనీకి వచ్చిండు ఆయన. ఇప్పుడు మాకు పాడు చేయనీకి వచ్చిండు ఆయన ఈ పబ్లిక్ ఆయన చేస్తుండు ఎందుకు చేస్తాడు? ఈయన వచ్చి 9 నెలల్లో ఈయన వచ్చి మంచిగా చేస్తుండు. సరే అయితే అందరు ఊసులు పోసుకుంటా ఈయన చేస్తుండు. గత ప్రభుత్వాలలో అయితే ఇలాంటి అట్లా చేస్తుండు ఆయన. ఎవడన్నా చేసిండు ఈయన తెలంగాణలో పుట్టిండు, తెలంగాణనే ఉన్నాడు కదా, మళ్ళీ ఏ ప్రభుత్వం